బైబిల్ గ్రంథమైన దేవుని వాక్యములో మొదటి దశలోని కలికి రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై మూడవ వాక్యములో సమాధానకర్తయ దేవుడే మిమ్మను సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసు క్రీస్తు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక గమనించండి వాక్యములో నీవు ఆత్మవయునావు అని దేవుడు తెలియజేస్తున్నాడు యు ఆర్ అ స్పిరిట్ నీవు జీవాన్ని కలిగి ఉన్నావు యు హ్యావ్ యువర్ సోల్ ఈ ఆత్మ జీవము ఎక్కడ నివసిస్తున్నవి ఎక్కడ ఉన్నారు అనంటే శరీరములో అందుకే వాక్యములో మీ ఆత్మయు మీ జీవమును మీ శరీరమును ప్రభు అయిన యేసు క్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు గాక అనేటువంటి ఈ వాక్యములో ఆత్మ జీవము శరీరము అనేటువంటి నీలోని మూడు భాగముల గురించి దేవుడు తన వాక్యములో మనకు తెలియజేస్తున్నాడు నేను దేవుని బిడ్డను గుర్తెరిగినప్పుడు నేను నూతన జన్మ పొందిన రక్షణ పొందిన దేవుని స్వభావాన్ని కలిగిన దేవుని కలిగినటువంటి క్రొత్త సృష్టిని అని నువ్వు గుర్తెరిగినప్పుడు నేను ఆత్మను అని నువ్వు గుర్తెరిగినప్పుడు ఏం చేయగలవు అంటే నీ శరీరాన్ని నియంత్రించగలవు అదుపులో ఉంచగలవు నీ ఆత్మ యొక్క అధీనములోనికి వశములోనికి తీసుకొని రాగలవు ప్రెజెంట్ యువర్ బాడీ యాజ్ ఎ లివింగ్ సాక్రిఫైస్ వెన్ whenever the body tries to dominate your life, whenever the works of the flesh try to come out and express itself, that is when you have to present your body as a living sacrifice. లివింగ్ సాక్రిఫైస్ ప్రతి క్షణం మనం చేస్తూనే ఉండాలి ఆ తర్వాత నీ జీవం విషయమై నువ్వేం చేయాలి నీ మనస్సు విషయమై నువ్వు ఏం చేయాలి వాక్యంలో చూస్తే ఈ లోక మర్యాదను మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకునున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి ఏం జరగాలి అనంటే మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందాలి వాట్ మస్ట్ హ్యాపెన్ ఇన్ యువర్ మైండ్ ఇన్ యువర్ సో ఈస్ ఏమండి ఏం జరగాలి అంటే నీ మనసు మారి నూతనం అవ్వాలి రీన్యూవల్ రీన్యువల్ అనేటువంటి ఈ ప్రాసెస్ ఈ ప్రక్రియ జరుగుతూ ఉండాలి రీన్యువల్ అనేటువంటి ఈ ప్రక్రియ ఎప్పుడు జరుగుతూనే ఉండాలి నిరంతరం జరుగుతూనే ఉండాలి రీన్యూ మనసు మారుట మనసు మారుట మనసు మారి ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి ట్రాన్స్ఫర్మేషన్ అనే ప్రక్రియ ఎల్లప్పుడూ జరుగుతూనే ఉండాలి రూపాంతరము అని తెలుగులో అంటున్నాం కదా రూపాంతరము మనసు విషయం నువ్వేం చేయాలి అనంటే నీ మనసును నువ్వు రూపాంతరంలోనికి తీసుకొని రావాలి అంటే మనసుకు ఒక తలంపు ఒక కోరిక ఒక ఆశ ఉన్నవి ఒక ఊహ ఉన్నది కానీ అది దేవుని వాక్య అనుగుణంగా లేకపోతే తన ఇష్టానుసారంగా ప్రవర్తించాలి అని మనసు తలంచినప్పుడు మనస్సు యొక్క తలంపులను ఏం చేయాలి అనంటే దేవుని తలంపులకు అనుగుణంగా మార్చుకోవాలి దేవుని తలంపులు అంటే దేవుని మాట దేవుని మాటలో దేవుడు తన తలంపులను మనకు తెలియజేస్తున్నాడు దేవుని వాక్యానికి అనుగుణంగా నీ మనస్సును నువ్వేం చేయాలి అంటే రీన్యూ చేయాలి యూ హ్యావ్ టు రీన్యూ యువర్ మైండ్ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్ విచ్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్ కన్సర్నింగ్ యూ గాడ్స్ థాట్స్ హ్యావ్ బిన్ రిటన్ డౌన్ ఇన్ హిజ్ వర్డ్ తన వాక్యములో దేవుడు తన తలంపులను వ్రాయించి ఉంచాడు కదా వ్రాయించి ఉంచిన తన తలంపులను అనుసరించి తన తలంపుల అనుగుణంగా మన మనసును ఏం చేయాలంటే మలచుకోవాలి మార్చుకోవాలి మనసు ఏమన్నది మనసేమన్నది అన్నది దేవుని వాక్యం ఏమంటుంది ప్రేమించమంటుంది మనసు ఏమంటుంది ఆ వ్యక్తి నన్ను గాయపరిచాడు కనుక పగ తీర్చుకోవాలని మనసు అంటుంది దేవుని వాక్యం ఏమంటుంది నీ శత్రువును ప్రేమించి అతన్ని దీవించి ఆశీర్వదించమని దేవుని వాక్యం సెలవిస్తుంది ఇప్పుడు రెండు తలంపులు నీ మనసులో మెదులుతూ ఉన్నాయి ఒకటేమో మనసుకి ఇష్టం వచ్చినట్లుగా చెయ్యమనే తలంపు రెండవది రక్షణ పొందావు కదా దేవుని వాక్యం నీలో ఉంటే దేవుని బిడ్డగా ఇప్పుడు నువ్వు ఏం చేస్తావంటే దేవుని వాక్య అనుసారంగా నీ మనసులోని తలంపును నువ్వు మార్చుకుంటావు కోపపడమని ఆలోచన వస్తుంది కానీ కోపపడొద్దు క్షమించు అనేటువంటి దేవుని మాటను ఆధారం చేసుకొని ఇప్పుడు నువ్వు మనసును రూపాంతరం చేస్తున్నావు యు ఆర్ ట్రాన్స్ఫార్మింగ్ యువర్ మైండ్ అకార్డింగ్ టు గాడ్స్ వర్డ్